MBBS seatla kosam oka agency vidyarthulanu tappudari pattinchindi. Sthanika kotalo MBBS seatlu sadhinchi petti prayatnam Kaloji University adhikarulu gurtincharu. Vidyarthulu fake certificate lanu petti mosipovaddani antunna Kaloji Health University Registrar tho maa pratinidhi Arun face to face. సీట్లు పొందడం కోసం కొంతమంది అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. దాంతో వాళ్ళని కాలేజీ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు గుర్తించారు. ఏడుగురి మీద కేసు నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ మీద కేసు నమోదుకి సిఫార్ చేశారు. అసలు ఈ సంఘటనకు సంబంధించి ఎలా గుర్తించగలిగారు, ఎలా మోసం చేసి వాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు పొందాలనుకున్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థులు లోకల్గా మారే ప్రయత్నం ఏం చేశారు అనేది మన దగ్గర కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ సంధ్యరాణి గారు ఉన్నారు. రిజిస్ట్రార్ సంధ్యరాణి గారు ఉన్నారు. రిజిస్ట్రార్తో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే ఈ కాలేజీ హెల్త్ యూనివర్సిటీలో ఏడుగురి మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఎంబీబీఎస్ సీట్లు పొందడం కోసం అక్రమాలు చేశారనేది ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం. అది ఎంతవరకు నిజం, ఎవరెవరి మీద కేసు నమోదైంది, ఎలా ఐడెంటిఫై అయ్యారు? ఈ 7 స్టూడెంట్స్ అండి, వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా అపియర్ అయ్యారు. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అండ్ 10th క్లాస్ సర్టిఫికెట్స్ కూడా ఆంధ్ర నుండే మాకు కనిపించాయి. కాకపోతే మా రూల్స్ ప్రకారంగా లోకల్ క్యాండిడేచర్ క్లెయిమ్ చేయడానికని 7 ఇయర్స్లో మ్యాక్సిమం, అంటే 4 ఇయర్స్ ఇక్కడ చదివితేనే లోకల్ క్యాండిడేట్గా కన్సిడర్ చేస్తాము. సో దాంట్లో భాగంగా వాళ్ళు చేయగలిగింది ఏంటంటే 6th, 7th, 8th, 9th అక్కడ కాకుండా ఇక్కడ చదివినట్టుగా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేశారు. 10th అండ్ ఇంటర్మీడియట్ అక్కడ చదివారు కాబట్టి మాకు అందులో సస్పీషియస్గా అనిపించి మేము దాన్ని క్యాండిడేట్స్ని పిలిపించాము. పిలిపిస్తే వాళ్ళ నుంచి మాకు సాటిస్ఫైడ్ ఆన్సర్స్ రాలేదు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్లో ఒక ఏజెన్సీ తరఫున కోమ్ కామారెడ్డి నాగేశ్వరరావు గారు ఒక కన్సల్టెన్సీ విజయవాడ వాస్తవ్యులు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానితో మేము ఏజెన్సీని బుక్ చేశాము, ఏజెన్సీ పైన బుక్ చేశాము. ఎందుకంటే స్టూడెంట్స్ మైనర్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళని బుక్ చేయడం జరిగింది. అలా మాకు సస్పిషన్స్ రేజ్ అయింది. అంటే వీళ్ళకి అడ్మిషన్స్ అలొకేషన్ అయిందా? అడ్మిషన్లో ఎక్కడ ఏ కాలేజీలో పొందారు? ఎక్కడ అంటే ఇక్కడ వేరియస్ కాలేజెస్లో వాళ్ళకి లోకల్ దాంట్లో అలాట్ అయినవి క్యాన్సిల్ చేశాము. తిరిగి ఇంకొక ఫేజ్లో మన దగ్గర ఉన్న లోకల్ క్యాండిడేట్స్తో ఫిలప్ చేయడం కూడా జరిగిపోయింది. ఈ ఏడుగురు మీదనే సస్పెషియస్ ఉందా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా మేడం? ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, ఇంకా పరిశీలించాల్సిన అవకాశం ఉందా, అవసరం ఉందా? ఇప్పటి వరకైతే ఇంతే అండి. మాకు వచ్చిన సస్పిషన్ ఇలా వచ్చింది కాబట్టి మేము ఇంకా ముందుకు వెళ్ళాము ఆ ఏడుగురి విషయంలో. అంటే ఇది ఎంతకాలం, అంటే ఎన్ని రోజులు అయింది మేడం మీకు గుర్తించింది? ఇక మాకు కంటిన్యూస్గా ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అవుతూ ఉన్నాయి కదా, దాంట్లో భాగంగానే చూసాము. కేసు నమోదైందా మేడం? కేసు నమోదు చేశాము. ఏడుగురు మీద విద్యార్థులతో పాటు కన్సల్టెంట్ మీద అయిందా మేడం? ఏజెన్సీ పైనే చేశాము. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండింది అంటే సర్టిఫికెట్స్ వాళ్ళే బాధ్యత తీసుకుని మీకు సీటు ఇప్పించే బాధ్యత మాది, మేమే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మేము ఏజెన్సీనే బుక్ చేశాము. ఇంకా అంటే ఫర్దర్గా విద్యార్థులకు ఏం సూచన చేయబోతున్నారు, ఇట్లాంటి అక్రమాలకు జరగకుండా ఉండాలి, మోసపోద్దు అంటే కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఏం సజెషన్ చేస్తుంది? స్టూడెంట్స్కి అని అంటున్నారా? అంటే వాళ్ళకు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఏదైనా కానీ ఫేక్ సర్టిఫికేట్స్ అనేది అదొక క్రైమ్ కదండి. సో లెట్ దెమ్ బీ వెరీ కాషియస్ అండ్ ఏజెన్సీల ద్వారా కాకుండా వాళ్ళు పర్సనల్గా అప్లోడ్ చేసుకోవడము ఇలాంటివి జరిగితే ఇలాంటి అక్రమాలకి మనము ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలిజిబుల్ లేకుండా, లేకపోతే లోకల్ క్యాడర్ రాకపోతే, లోకల్ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళకి సీట్లు వచ్చేది కాదా? ఏజెన్సీ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకున్నారా? అలా మన దగ్గర నాన్ లోకల్లో వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్కి నాన్ లోకల్ కేటగిరీలో మన దగ్గర వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి. డబ్బులు ఏమన్నా దీనిలో ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా మీ విచారణ తెలియదా, విద్యార్థులు ఏమైనా చెప్పారా? వాళ్ళు ఏం చెప్పలేదండి మాకు, వాళ్ళు ఏం చెప్పలేదు. ఇప్పుడు మనం ఫైల్ చేశాం కాబట్టి ఇంటరోగేషన్లో మనకి తెలిసే అవకాశం ఉంది. ఎప్పుడు ఇచ్చారు మేడం పోలీసులకు ఫిర్యాదు? నైట్ ఇచ్చాము.
ఇది నిన్న నైటే విద్యార్థులను గుర్తించాం. వాళ్ళు ఏదైతే అడ్మిషన్కి వచ్చిన సమయంలో జరుగుతున్నటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేశారో ఆ సర్టిఫికెట్ల ఆధారంగా అనుమానితులను గుర్తించి వాళ్ళని పిలిపించి మాట్లాడడం వల్ల కొంత వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దాంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఒక ఏజెన్సీ ద్వారా వాళ్ళు అడ్మిషన్ కోసం వచ్చారు. ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా దొంగ సర్టిఫికెట్స్ ఫేక్ సర్టిఫికెట్స్ని తయారు చేసింది కూడా ఏజెన్సీయే కాబట్టి పూర్తిగా అవగాహన లేని విద్యార్థుల మీద కేసు కాకుండా ఏజెన్సీ వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. విద్యార్థులు ఎవరు కూడా అపోహపడి ఏజెన్సీల ద్వారా నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే ఉందని ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. చాలామంది అక్రమ మార్గంలో విద్యార్థులను మభ్యపెట్టేటువంటి ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి వాటి మీద అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. కేవలం వాదితాను కుమార్ రెడ్డి.